నిర్మాత వ్యాపారం అంటే నిర్మాత అంటే అంటే ఒక ఫ్యాన్గా వచ్చినని అభిరుచితోనే చేస్తున్నా, వ్యాపారంగా కూడా ఉండడం తప్పేం కాదు, ఉండాలి. అది కూడా జర్నీలో నేర్చుకుంటున్నా, వ్యాపారంగా ఉండడం కూడా తప్పేం లేదు. బట్ నాకు తెలిసినంతవరకు అభిరుచి ఫస్ట్ వస్తుంది, తర్వాతనే వ్యాపారం. నేను వచ్చింది జర్నీ అది, నేను రాలేదు, నేను సెటిల్ అయిపోయి రాలేదు. ఊహ నా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఫీల్డ్లో నుంచి వచ్చాను కాబట్టి ఒక ఫ్యాన్గా వచ్చి పెయింటర్గా కెమెరా అసిస్టెంట్గా మేనేజర్గా అట్లా పనిచేస్తూ పనిచేసిన తర్వాత ప్రొడ్యూసర్ అయ్యా. ప్రొడ్యూసర్ అవ్వకముందు 15 సంవత్సరాల జర్నీ ఉంది ఇక్కడ, ఇదే ఫిలిం నగర్లో. కాబట్టి అభిరుచి నాకు ఫ్రెండ్ డిఫరెంట్. ఇప్పుడు ఆ సినిమాకి అంటే ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు రావాలంటే డిస్ట్రిబ్యూటర్ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ డబ్బు రావాలంటే ఎగ్జిబ్యూటర్ ఇవ్వాలి. అక్కడ సినిమాలు ఏవి ఆడతలేవు, అంతకుముందు వచ్చిన సినిమా చాలా అదైనాయి. మనం మార్కెట్లో ఒక రేట్ అమ్ముకుంటాం, అనుకున్నంత రేటు వాళ్ళు కట్టలేకపోతారు, వాళ్ళు కట్టలేకపోయినప్పుడు మనం కట్టలేకపోతాం. ఒక సందర్భంగా అంత స్పాట్లో ఆ 2-3 డేస్లో ఏర్పడతాయి ప్రాబ్లమ్స్, అవి పడ్డాయి. మ్యాక్సిమం కవర్ చేసాం, వస్తుందని తెలిసి ముందే తెలిసి కవర్ చేసిన మన అనుభవం ప్రకారం. చిన్న ఏదో మీరు అనుకున్న మిస్టేక్ అయితే కాదు, అక్కడ ఓన్లీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ మార్నింగ్ షో లేట్ అయింది, 2:00 పడింది, దానివల్ల లేట్ అయింది తప్ప ఒక 1:30, 45 మినిట్స్ ఓన్లీ కమ్యూనికేషన్, లెటర్ అక్కడికి వెళ్ళాలి ఇట్లా ఉంటుంది కదా, దానికోసం కదా. మిగతావి అయితే నైటే ప్రాబ్లం సాల్వ్ అయింది, ఫ్రెండ్స్ సపోర్టు వాళ్ళందరితో క్లియర్ అయింది. అనుకోకుండా ప్రాబ్లం వచ్చింది కాబట్టి అంతే అయింది. కానీ దాని గురించి కదా సినిమా నేను చాలా ఇష్టపడే చేశాను. ఒక పోలీస్ ఆఫీసర్ కదా, నేను అతను ఆ డైరెక్టర్ చెప్పిన తర్వాత అతను అతను 2 ఇయర్స్ జర్నీ చేశాడు, చాలా కష్టపడి ఇష్టపడి చేసాం హీరో డైరెక్టర్ మేము. బట్ అనుకున్నంత రిజల్ట్ సోషల్ మీడియాలో చూసి మామూలు ఓటీటీలో చూసినప్పుడు బాగుంది అంటున్నారు, బట్ థియేటర్కల్గా పబ్లిక్ని థియేటర్ దాకా తీసుకురావడంలో విఫలమయ్యాం. అది ఏంటి అనేది ఇంకా కొన్నిటికి కారణాలు ఉండవు అనేది నేనే జడ్జిమెంట్ రాంగ్ అనుకున్నాను, ఏదనుకున్నానో సరే వదిలేదు, దాని గురించి వదిలేసారన్నాను. మొన్న అదే దాసరి గారు అవార్డ్స్లో అవార్డ్స్ ఇస్తున్నారు, హీరోకి ఇస్తున్నారు, నాకు ఇస్తున్నారు, నేను వెరీ హ్యాపీ. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా సినిమాలు చూసినప్పుడల్లా పిలిచి మా టీంని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి, ఇంట్లో గుర్తుంది కదా దాసరి గారు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు, ప్రెస్ మీట్ పెట్టి మా టీంని అభిమానించేవాళ్ళు. సినిమా చూపిస్తామా, అంతకుముందు 3-4 సినిమాలు చేశారు, నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్ అవన్నీ. ఆయనది అవార్డు కూడా అల్లూరి సినిమా, మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అని అన్నారు, చాలా థ్యాంక్స్. బట్ ఎనీవే దానికి ఏదైనా కారణం ఉంటే నేనే కారణం అవుతాను. ఆయనతోటి వెళ్తుందని జర్నీ. అది మాత్రం షూర్, సినిమా చూపిస్తూ మామ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, సినిమా చూస్తాం ఆయన సినిమా కొన్నారు కదా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ప్రతి సినిమా నేను వేసే ప్రతి అడుగు ఆయనకి చెప్పే చేస్తాను, అంతప్పుడు కలిసి వెళ్తుంది జర్నీ, అది కన్ఫర్మ్. నా బ్యానర్లో చేసిన కథలైనా ఆయనతో కలిపి చేసే సినిమాలైనా ఏదైనా ఆయనకు చెప్పే చేస్తాను. డెఫినెట్లీ ఈజ్ వెరీ 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 స్ట్రాంగ్ సపోర్ట్. ఎనీ టాలెంట్ ఎవరైనా టాలెంట్ ఎవరి దగ్గర ఉన్నా ఆయన సపోర్ట్ చేస్తారు. ఆయనతో అలాంటి లెజెండ్తో కలిసి జర్నీ చేయడం అనేది ఇస్తే మెమరీ. మనం అంటాం కదా కొబ్బ ఉండేవాళ్ళు అట్లానే, అట్లా వాళ్ళతో కలిపి నేను జర్నీ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ జర్నీలో నాకు దొరికిన ఒక అదృష్టం ఆయన. ఏం లేదు ఆ సినిమా అదర్వైజ్ అంటే అది డిస్ట్రిబ్యూషన్, సినిమా తీసుకున్నప్పుడు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ కొనకపోతే మనమే డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఎగ్జిబిషన్ అనేది చేసుకో, ప్రొడ్యూసర్ అంటే పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్, అది మనం అమ్ముతే వాళ్ళకి వెళ్తుంది. కొన్ని సినిమాలు ఏంటంటే మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొన్ని చిన్న సినిమాలు అనుకుంటున్నవి డైరెక్ట్ ఇక్కడ మన ఆఫీస్ నుంచి మనమే మల్టీప్లెక్స్లో మాట్లాడుకొని థియేటర్లో రిలీజ్ చేసుకుంటాం, బాగుందంటే పెరుగుతాయి, బాగాలేదంటే నెక్స్ట్ ఓటీటీలో వస్తుంది. అట్లా ఎగ్జిబిషన్ థియేటర్లు ప్రేక్షకులకు చేరే మీడియమ్స్ అని మారుతున్నాయి, కాబట్టి దాని ప్రకారం అప్డేట్ అవుతూ వెళ్ళాలి. డైరెక్షన్ మాత్రం చేయాలి. మర్చిపోతేనే మంచిది, ఏ ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకో, మర్చిపోలేని ఏమి ఉండవు సార్, మర్చిపోతే దేవుడిచ్చిన పెద్ద వరం మనకు మరపోయిన అన్నమాట అంతే, అది లేకపోతే మనం చచ్చిపోతాం.
కాబట్టి మర్చిపోవడం అనేది ఇయర్ గడిచే కొద్దీ, ఇయర్లో ఇప్పుడున్న పెయిన్ 1 ఇయర్ తర్వాత మెమరీ నీకు అది అంతే. కాబట్టి మర్చిపోవడమే మంచిది. ప్రజెంట్ నేను రోటీ కపడా రొమాన్స్ సినిమా చేస్తున్నా, 50% అయిపోయింది సినిమా. అదే మన హుషారు అంటే ప్రేమేష్ కాదల్ మంచి ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. తర్వాత హుషారు కమర్షియల్లో కూడా చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత ఈ కథ రోటి కపడ రొమాన్స్ అనేది రాజుగారే చెప్పారు ఈ టైటిల్. నాకు 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ అట్లా ఒకసారి చెప్తే దాని తర్వాత ఒక కథ అనుకున్నాం, ఆ డైరెక్టర్తో కలిసి కథ అనుకొని రెడీ చేస్తూ, కొత్త డైరెక్టర్ విక్రమ్, కథ అనుకొని రెడీ చేసాం. మన అనిపించింది చేస్తే బాగుంటుంది అల్లూరు తర్వాత మళ్ళీ అది చేద్దాం, ఏం చేద్దాం అన్నప్పుడు ఇది మొదలు పెట్టేద్దామని అది మొదలు పెట్టేసాం. అందరు కొత్త వాళ్ళండి, టీం అంతా కొత్త, కెమెరామెన్ దగ్గర అందరు కొత్త వాళ్ళే. కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు. ఆ టీం అంతా అదంతా సెట్ అయింది. డైరెక్టర్ ట్రైయింగ్ బెటర్ సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు అప్సర్ అని ఒక కొత్త డైరెక్టర్ దగ్గర కథ ఓకే చేసాము. అది సినిమా స్వరూప్ అని ఒక కొత్త డైరెక్టరు, ఆయనతో కూడా ఒక కథ ఓకే చేసాం. కాస్టింగ్ అవన్నీ జరుగుతున్నాయి. డెఫినెట్లీ కొత్త సినిమాలు వస్తాయి. ఇంకోటి మన పాగల్ డైరెక్టర్ నరేష్ ఉన్నాడు కదా, నరేష్తో కలిసి మన అద్భుతం సినిమా చేశారు ప్రొడ్యూసర్ చంద్రశేఖర్. మెయిన్ ఆయన కలిపి చేస్తున్నాం ఆ సినిమా, సుడిగాలి సుధీర్తో సినిమా చేస్తున్నాం. అది సినిమా చూపిస్తామా? అదే నేను మీతో అడిగిపిస్తాను సార్ ఆయనకి క్వశ్చన్, మీరే అడగండి. డెఫినెట్లీ అంటే గుడ్ ఫ్రెండ్, ఈరోజు త్రినాథ్ బర్త్డే కూడా, నేను పిలిచాను, మేబీ వస్తున్నాడేమో. తను 10 సంవత్సరం కలుస్తుంటాం, గ్రేట్ జర్నీ. తను చాలా కష్టపడి పైకి వచ్చాడు. మేము వయసుకు వచ్చామప్పుడు నాకు తెలుసు స్టార్టింగ్ జర్నీ ఎంత కష్టపడి ఎలా వచ్చాడు అనేది. ఓపిక్ అనేది త్రినాథ్ దగ్గర నేర్చుకోవాలి. ఓపిక్గా ఉన్నాడు, బ్లెస్ చేశాడు, దేవుడు బ్లెస్ చేశాడు, ఇలా చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. డెఫినెట్లీ కలిసి సినిమా చేస్తాము. ఎప్పుడు అనేది సందర్భం చెప్తుంది, కథ హీరో ఆ సందర్భం చెప్తుంది.